ఇప్పించుకున్నా కానీ మాస్క్ తీయద్దు విన్నారా మాటలు చెప్పదామా వ్యాక్సిన్ సందర్భంగా వ్యాక్సిన్ వేసే సందర్భంగా మన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న గారు మన డిప్యూటీ చైర్మన్ గారు ఇంకా నావ వసంత గారు సురేష్ అన్న గారు ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు డిప్యూటీ గారు స్పెషల్ ఆఫీసర్లు ఉపసర్పంచ్ గారు వార్డు సభ్యులు అందరూ అడిగారు గ్రామ పెద్దలకు అందరికీ నాయకత్వం నమస్కారం అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి ప్రతి ఒక్కరు ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ అన్ని వేయించుకున్న తర్వాత అంతా బాగుంటారు అందరు బాగుంటే మా ఊరు కూడా బాగుంటారు బాగుంటుంది థ్యాంక్ యూ అందరికి ఈరోజు చలిగల్ గ్రామంలో వ్యక్తి అందుగల్ మండలంలోని చలిగల్ గ్రామం సబ్సెక్టర్ వద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెద్దలు మా గౌరవ శాసన సభ్యులు సంజయ్ అన్న గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం వారే స్వయంగా డాక్టర్ కాబట్టి వారి చేతుల మీదనే వ్యాక్సిన్ కూడా వారే వేసి జాగ్రత్తలు కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికి కూడా తెలియజేయడం చాలా సంతోషకరమైన విషయం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ మతం పౌరాలు పిల్ల గంగా నర్సు గారికి అదేవిధంగా వ్యాక్సిన్ చైర్మన్ మైపాల్ రెడ్డి గారికి చలిగల్ మాజీ సర్పంచ్ సత్తన్న గారికి ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలకు సెకిన్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు పెద్దలందరికీ వ్యాక్సినేషన్ వేసుకోబోతున్న అందరికి కూడా శుభాకాంక్షలు ఎందుకంటే దేశంలోనే వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పేసి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఒక ఉద్యమం లాగా తెలంగాణ రాష్ట్రం ఉద్యమంతో ఏర్పడ్డది కాబట్టి ఏది ఉన్నా కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు ప్రతిదీ కూడా ప్రణాళికతో చేస్తున్నారు అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరి ఆరోగ్యం మన తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరికి కూడా వ్యాక్సిన్ అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొన్న మా అందరికి కూడా మాకు కలెక్టర్ గారికి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా వ్యాక్సిన్ వేసుకునే విధంగా మోటివేషన్ చేయాలి అదేవిధంగా డాక్టర్లు కానీ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన జిల్లాలో ముందుంచాలే విధంగా మన సిఎస్ సోమేష్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా మీరందరూ కూడా మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం కాబట్టి మనకు ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు కరోనా వచ్చినా కూడా రిస్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి రెండు డోసులు తప్పకుండా వేసుకోవాలి దాని తర్వాత ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ల సూచనలు సలహాలు పాటిస్తూ మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక కార్యక్రమాన్ని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఈ విధంగా ఇంటింటికి ఒక పల్స్ పోలియో చుక్కల్లాగా ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన నియోజకవర్గంలో మన డాక్టర్ సంజయ్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను చలిగల్ గ్రామంలో కరోనా టీకాలు వేస్తున్న సందర్భంలో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి సభాధ్యక్షత వహించిన పౌరాలు లేదా రాజమౌళి గారికి సైలర్స్ గారికి అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి వారి బదులకు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ జడ్పీ చైర్పర్సన్ దేవసంత గారికి జిల్లా వైద్యాధికారి శ్రీధర్ గారికి అదేవిధంగా డిప్యూటీ టీఎండిసి గారికి వైద్య సిబ్బంది అందరికీ గ్రామ పెద్దలకు జిఎస్సిఎస్ చైర్మన్ గారికి డైరెక్టర్లకు అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్ గారికి పాతికేయ మిత్రులకు మాజీ సర్పంచ్లకు మాజీ ఉప సర్పంచ్లకు అందరికి కూడా గ్రామ ప్రజలకు పాతికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ప్రపంచవ్యాప్తంగా మొత్తం మందిని గత దాదాపు సంవత్సరంన్నర కాలం దాటిపోయింది మొత్తం అతలా పుతలం చేసి భూమండలం అంతా కూడా 206 దేశాలలో కూడా విజృంభించి వాడకు కొన్ని అయితే కుటుంబాలలో ఒక్కొక్క ఇంట్లో ఒకటి రెండు
इधर मृत्यु बाधपड़ इक बीमार चलने बीमार कुंदरम अलगने इंटर बैठ पड़ोर को दवाखाना पे वेल लक्षल खर्च पे कुंदर इपड़कूड मंच दवाखा पड़ी तिगत मैं अला पैस्थ दी टीका अने विषय मन को दाग मन भारत देश मुख्य मन हैदराबाद टीका तैयार निजा गर्वकारी अब मन राष्ट्र में हैदराबाद टीका तैयारना మొదటి నుంచి కూడా ఇది ప్రపంచంలో చైనా దేశంలో పుట్టిన బీమారి కాబట్టి మరి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే దీని కంట్రోల్ తీసుకొని ఇవో ఈ మందులు వాడాలి ఈ పరిశీలన చేయాలి ఇవో ఈ సూదికి ఇప్పుడు చేయాలి అని చెప్పి ఐసిఎంఆర్ అని డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఇవన్నీ కూడా మనకు దిశానిర్దేశం చేస్తాయి అంటే ఉదాహరణకి టీకా ఇంతకుముందు చెప్పినట్టు మన హైదరాబాద్ లో తయారైన గానీ ఇది ఢిల్లీ ప్రభుత్వం ఎన్నో కొన్ని పైసలు కొని మనకి ఇస్తున్నారు మన ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉండే కానీ కంట్రోల్ వాళ్ళని పెట్టుకున్నారు మరి ఇయాలా ఇవ్వడం జరుగుతుంది కొని ఇస్తా పోతాం అంటే మనం తీసుకుంటున్నాం మన కరీంనగర్ జిల్లా మన జైత్యాల జిల్లాల చాలా ముఖ్యంగా తెలవాలి ఈ విషయం ఇదివరకు ఎంత మంది ఇచ్చుకున్నారా అంటే ఒకటి కైచుకున్నారు చాలా మంది 30-40% మంది ఉన్నారు 18 దాటినోళ్ళు అయితే 20% మంది ఉన్నారు రెండు టీకాలు ఇచ్చుకున్న వాళ్ళు 113 మంది 14 మంది ఉన్నారు మనకు 11 లక్షల జనాభా ఇవో నాకు ఇచ్చిన డేటా 113,000 అంటే ఎంత అంతపడితే 15-20 మంది మనం ఏమన్నా గిడ అలవాటులమే వేసుకుంటున్నాం తెల్లపాటలు కానీ ఎన్నో గూడాలలో మారుమూల ప్రాంతాలలో వ్యవసాయ కార్మికులు కావచ్చు చాలా మంది వేసుకోవట్లేదు ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దేశం ఎక్కడ లేని విధంగా ఏం చేసిందంటే ముందుగాల ఈ సర్పంచులు ఇట్లా ప్రజాప్రతినిధులు లేదా దుకాణాల్లో కూర్చునేటి వాళ్ళు లేదా మంగళ కడిగి చేసేవాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్లు ఆటో డ్రైవర్లు ఈ రకంగా సూపర్ స్ప్రెడర్స్ అని పెట్టి అంటే ఎక్కువ ఎవల ద్వారా అయితే వ్యాప్తి చెందుతుంది అంటే మా చుట్టూ దగ్గర బాగా మంది వస్తారు నాకే వచ్చింది అనుకో ఎక్కువ మంది కత్తారు కదా మేము అంటే చుట్టూ కాకపోవచ్చు నాకు వచ్చింది అనుకో ఎక్కువ మంది కత్తారు కాబట్టి ముందుగా మాకు ఇచ్చారు డాక్టర్లకు ఇచ్చారు ఎందుకంటే డాక్టర్ దగ్గరికి ఎక్కువ మంది పేషెంట్లు వస్తారు ఈ బీమార్తో వస్తారు డాక్టర్లు బీమార్ అవుతారు సిస్టర్లు బీమార్ అవుతారు సిస్టర్లకు ఇచ్చారు మందుల దుకాణ పోలకు ఇచ్చారు ఈ రకంగా ఇవ్వడం జరిగింది మరి దీని ఫలితాలు అలవాటాయి ఇవాళ ఆ చేసుట్ల ఇంత తక్కువ మంది తీసుకున్నా కానీ బీమార్ మునుపడేది లేదు ఎందుకంటే ఎక్కడో పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఎక్కువ కలవరు కాబట్టి ఎక్కువ అంటుకుంటలేదు అయినా ఎప్పుడైనా మందుల కొద్ది అంటుకుంటారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా టీకాలు వేసుకోవాలని చెప్పి ఇవాళ టీకా ఒకటి ఢిల్లీ సర్కార్ ఇస్తుంది కానీ దాన్ని రవాణా చేసుడు ఇక్కడ ఇచ్చేదానికి మా డాక్టర్లను పెట్టుడు సిస్టర్లను పెట్టుడు ఇక్కడ వాళ్ళకి అన్ని జీతాలు ఇచ్చుడు అదంతా మన సర్కార్ చేస్తుంది తెలంగాణ సర్కార్ చేస్తుంది అందుకే ఇది కాబట్టి మీ అందరికీ మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా టీకా ఒక్కటే మనల్ని జర కాపాడేది పురా కాదు మళ్ళా జర కాపాడేది కాబట్టి అందరూ కూడా తీసుకోవాలి టీకాలు తీసుకున్న వాళ్ళప్పుడు కరోనా వస్తున్నది నాకు తెలిసిన డాక్టర్లు అందరూ తీసుకున్నారు చాలామందికి మళ్ళీ వచ్చింది జైత్యాలనే పెద్ద డాక్టర్ మాకు వచ్చింది మొన్న కానీ దేవుడి వల్ల ఇంజక్షన్ ఏదో తీసుకున్నారు ఇంటికానే మంచిగా అయిపోయింది మునుపు అయితే ప్రాణాలు పోయినాయి చాలామందికి కాబట్టి అందరూ కూడా మీరు పోయి చిన్న వయసుకి వెళ్ళి పెడితే 90 ఏళ్ళు కావచ్చు ఎత్తుకొచ్చిన టీకా ఇప్పించుకపోను ఈ వయసు గట్లని కాదు ఇది తీసుకున్నాక ఓలోలకు పోయి నొప్పులు వస్తాయి కొద్దిగా జ్వరం వస్తుంది సంటి పిల్లలకు టీకాలు ఇచ్చినాక జ్వరం రాదా అతారా అంతే దానికి ఓడు పుట్టుకంది వస్తాడు ఇక టీకా వేసుకున్నాకనే చచ్చిన సలిగంటి కాడ ఈ అమ్మ చచ్చినోడు రావడా ఎక్కడ ఐదు వాళ్ళే పుట్టుకోమంటారు కాబట్టి దానికి దీనికి పొత్తు పెట్టద్దు అందరూ తీసుకోవాలి ఇప్పటికే భయం పోయింది మొదట్లో కొద్ది అంతా కొంతమంది దుష్ప్రచారం చేశారు ఈ మీడియా ద్వారా ఇదొకటి రెండోది మీతో మాట్లాడాలి కాబట్టి తీసిన ఇక మెడకే కట్టుకొని పెట్టుకున్నాం తినరా కాబట్టి టీకాలు వేసుకున్నాక కూడా కొంత ప్రమాదం ఉంటుంది కాబట్టి మాస్క్ తప్పక పెట్టుకోవాలి ఇంట్లో కూడా కొద్దిగా మార్పులు వస్తున్నాయి మార్పులు వచ్చినా కొద్దిగా ప్రభుత్వం చేస్తుంటుంది కొత్త కొత్త టీకాలు మళ్ళీ కొత్త కొత్త కానీ
వేసుకున్నాక అలా ఖచ్చితంగా కాదు వేసుకుంటే వేసుకోకపోతే ఏందని చెప్పి మాత్రం మనం ఇటుకడ ఉండొద్దు అందరూ కూడా టీకాలు వేసుకోవాల్సిందే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే సమర్థవంతంగా మంచిగా పని చేస్తున్నారు ఇయాల మన సిబ్బంది మన డాక్టర్లు మన సిస్టరమ్మలు మన ఆశా వర్కర్లు మన ప్రజా ప్రతినిధులందరూ కూడా సర్పంచ్ అందరూ మంచిగా పని చేస్తున్నారు మీరు కూడా అందరూ సహకరించాలని కోరుతూ అందరూ కూడా ధన్యవాదాలు